సార్ నమస్తే సార్ నమస్తే బాగున్నారా బాగున్నా సార్ సార్ తాజాగా చూసుకుంటే పురంధరేశ్వరి గారు ముందు షాపు దగ్గరకు వచ్చి హడబడి చేయడం జరిగింది దాని గురించి ఏమంటారు సార్ అంటే వైసీపీ వాళ్ళు దోచుకుంటున్నారు దుకాణాలు ముందు తనాల మీదే ఎక్కువ దోచుకుంటున్నారు అని అంటారు ఈ నెల 21వ తారీఖున నరసాపురంలో ఆమె చేసిన ఓవర్ యాక్షన్కి క్లియర్ కట్గా ఆమె బాడీ లాంగ్వేజ్ చూసినా ఆమె మాట్లాడే మాటలు చూసినా ఆమె ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉందని అర్థమైపోతూ ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ పీక్లో ఉండడానికి కారణం ఏంటంటే మరి వాళ్ళ బావ నారా చంద్రబాబు నాయుడు గారిని స్కాముల మీద అరెస్ట్ చేసినప్పుడు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఆ సెంట్రల్ జైల్ నుంచి ఎలా తప్పిద్దామా ఎలా సపోర్ట్ చేద్దామని చూస్తున్నా కానీ పైన హైకమాండ్ ఈమె ఎన్ని రకాల లాబీలు చేసినా లోకేష్ రిక్వెస్ట్ చేసినా ఏది పురంధేశ్వరి ద్వారా బీజేపీ నాయకుడిని అమిత్ షాని కానీ మోడీ గారిని కలుద్దామన్నా వాళ్ళ అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. వాళ్ళు అసలు పట్టించుకునే పట్టించుకోవట్లేదు. పైగా అంతా జగమెరిగిన సత్యం ఏంటంటే ఈ అరెస్ట్కి మూల కారణం పైన సెంట్రల్ ఏజెన్సీలు వచ్చేసి మొత్తం అరెస్ట్ చేసినాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఫెసిలిటేట్ చేశారు, చట్టం తన చేసుకోవడానికి ఫెసిలిటేట్ చేశారు. ఈమెకి బాధగా ఉంది చాలా, ఎందుకంటే మెయిన్ బాధ ఆమెకి రేపు పొద్దున్న రాబోయే ఎలక్షన్లో వాళ్ళ అబ్బాయిని పరుచూరు నుంచి నిలబెట్టి అది తెలుగుదేశం పార్టీని నిలబెట్టి అతనికి ఒక పొలిటికల్ భవిష్యత్తు కల్పించాలని ఆలోచన. ఎందుకంటే బీజేపీ అనే పార్టీ దాదాపు ఎంత రావడ చేసినా ఏం చేసినా చాలా చాలా తక్కువ ఇంపాక్ట్ చూపించింది. వాటంతటి వాటికి సీట్లు వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే రెండు బలమైన రీజనల్ పార్టీలు ఉన్నాయి కాబట్టి. తర్వాత ఆ రోజు మీరు చూసుకుంటే ఈమె చేసిన అడావుడిలో ఎంత అన్యాయంగా అలిగేషన్ చేసిందంటే డిజిటల్ పేమెంట్స్ కేవలం 700 రూపాయలు ఉన్నాయి, 1,00,000 రూపాయలు అమ్మితే అంటది ఈమెకి. మరి కనీసం మరి నాకు తెలిసి ఆమె చదువు పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇప్పటికే 10 పార్టీలు మారింది. 10 పార్టీలు అని ఎందుకంటున్నానో చెప్పమంటారా, ఆమె పెళ్ళైనప్పుడు వాళ్ళ మామగారు పిసిసి సభ్యుడు, అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు, అప్పట్లో కాంగ్రెస్లో ఉన్నారు. తర్వాత వాళ్ళ నాన్న పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం 2, ఆ తర్వాత ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నప్పుడు మొత్తం ఈ వీర తిలకం దిద్ది వాళ్ళ నాన్న పదవీ విచ్యుతిని చేయడానికి ఈ వీర తిలకం దిద్ది వాళ్ళ హస్బెండ్ని పంపించింది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పదవి వస్తా అని చెప్పి అప్పట్లో చంద్రబాబు మభ్యపెట్టాడు. సో చంద్రబాబు పార్టీ 3వ పార్టీ. 4వ పార్టీ ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రి ఇవ్వలేదో మళ్ళీ తిరుగు టఫాలో అయినా దాదాపు 10 రోజుల్లోపే వెనక్కి వచ్చాడు. మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరికి 4వసారి మారింది. 5వసారి వీళ్ళకి పొలిటికల్గా ఆల్మోస్ట్ 0 అయిపోయిన తర్వాత మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళని బాపట్ల టికెట్ ఇచ్చాడు, అప్పుడు కాంగ్రెస్లో చేరింది 5వసారి. ఇప్పుడు ఆ తర్వాత 2 సార్లు మొత్తం కేంద్ర క్యాబినెట్లో మినిస్టర్ చేసి మన్మోహన్ సింగ్ సోనియా గాంధీని పొగిడి వాళ్ళ పంచం చేసి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఎప్పుడైతే మొత్తం గవర్నమెంట్ పోయిందో 2-10 సంవత్సరాలు అయిపోగానే ఇమీడియట్గా బీజేపీలో చేరింది. ఆమె చెప్పే మాట ఏంటంటే స్టేట్ బైఫర్కేషన్కి అగెన్స్ట్గా అంటుంది. స్టేట్ బైఫర్కేషన్కి అగెనిస్ట్గా ఉన్న ఆమె అప్పట్లో మంత్రి, అప్పట్లో సోనియా గాంధీని పొగిడింది, మన్మోహన్ సింగ్ని పొగిడింది, రాహుల్ గాంధీని పొగిడింది, రాజీవ్ గాంధీని పొగిడింది. ఇప్పుడు ఏం చేస్తుంది, మోడీని పొగుడుతుంది, అమిత్ షాని పొగుడుతుంది, కనిపించిన ప్రతి నాయకులను పొగుడుతుంది బీజేపీలో. రేపు పొద్దున్న పొరపాటున కర్మగాలి మొత్తానికి బీజేపీ పోయిందా ఆమె తిరుగుటఫా మళ్ళా మొత్తానికి ఎవరైతే అధికారంలో ఉంటారో అక్కడికి వెళ్ళిపోద్ది. సో కమింగ్ బ్యాక్ టు ఒరిజినల్ క్వశ్చన్, నరసాపురంలో 700 రూపాయల పేమెంట్ మాత్రమే ఉందంటది. డిజిటల్ పేమెంట్స్ ఎప్పుడు ఉంటాయి, క్యాష్ లేనప్పుడు మొత్తం డిజిటల్ పేమెంట్స్ ఉంటాయి, క్యాష్ కానీ డిజిటల్ పేమెంట్ అది అందరికి తెలిసి ఈవెన్ చిన్నపిల్లాడు వాళ్ళ ఇంట్లో పని చేసుకునే వాడిని కానీ చెప్తాడు. అట్లాంటిది ఈమె కేవలం ఈమెకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద కక్ష సాధించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి ఎలిగేషన్ చేయాలనే తప్పితే ఈమెకి ఏమాత్రం కనీసం ఆ ఏదో ఒకటి చేయాలనే టైంలో మొత్తానికి ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి ఆమె అభాస పాలవుతుంది. ఆమె టోటల్లీ ఆమె పచ్చ మీడియా స్క్రిప్ట్ చదువుతుంది. అలాగే వాళ్ళ భావ కళ్ళల్లో ఆనందం చూడటానికి, చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే ఆమె చేసే ఎలిగేషన్స్లో పసలేదు, మాట్లాడే మాటలో పసలేదు, ఆమె బాడీ లాంగ్వేజ్ కూడా టోటల్ మారింది. ఆమె పోయి స్వయంగా పోయి మద్యం బాటిల్ పగలగొడతా ఉంది. ఏంటమ్మా పురంధేశ్వరి నువ్వు డైరెక్ట్గా తెలుగుదేశంలో చేరు, నీకు అంతగా ఇది ఉంటే అంతేగాని బీజేపీ పెట్టుకుని మొత్తానికి బీజేపీ స్టేట్ లీడర్ అయిన కాడి నుంచి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుంటున్నావు. మీ నీతి ఆయోగ్ రిపోర్ట్లో బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, పేదరికం తగ్గిపోయిందని చెప్పి రిపోర్ట్ వచ్చింది, నీకు కనిపించదు. అలాగే అప్పుల గురించి మొత్తానికి అవాకులు చవాకులు వేలేవు, అక్కడ కూడా నవ్వులు పాలేవు, ఎందుకంటే సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టరే ఆమె కేంద్రంలో చెప్పింది నిర్మలా సీతారామన్, అక్కడ అభాసు పాలయ్యవు.
ఇప్పుడు అసలు ఇంత పెద్ద కుంభకోణం 371 కోట్ల రూపాయలు నిరుద్యోగులకి ఆశ చూపించి మొత్తానికి వాళ్ళందరికీ స్కిల్ డెవలప్ చేస్తారని చెప్పి 371 కోట్లు పట్టుబడి రెడ్ హ్యాండెడ్కి పట్టుబడితే మొత్తం దొంగ పట్టుబడినప్పుడు అతనికి సపోర్ట్ చేస్తావు నువ్వు 371 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నాడికి సపోర్ట్ చేస్తావు నువ్వు నీకు ఇది నువ్వు ఇలానే కంటిన్యూ చేస్తే ఐఎమ్ వెరీ ష్యూర్ నువ్వు తొందరలోనే నిన్ను బీజేపీ హైకమాండ్ ఆల్రెడీ ముట్టకాయలు వేయటం మొదలు పెట్టింది నేను తొందరలోనే పీకి పడేస్తుంది నువ్వు పోయి డైరెక్ట్ తెలుగుదేశంలో చేరితే నీ పని అయిపోద్ది అది నువ్వు అంతేగాని అవాకులు చవాకులు మాత్రం దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద పేలబాకు పేలినా అది ఏదైనా అర్థవంతంగా ఉన్నాయి చెయ్యి లేకపోతే ఇప్పుడు ఇట్లాగే నవ్వులు పలుగుతావు డిజిటల్ పేమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత క్యాష్ మొత్తం ఎవ్రీడే డిపాజిట్ చేస్తారు అనేది కూడా కనీసం ఎవరినడిగినా చెప్తారు అది రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళింది అంతేగాని డిజిటల్ పేమెంట్స్ 700 ఉంటే మొత్తం మిగతా డబ్బు అంతా చూసుకోకుండా బాటిల్ బాగా కొడతా ఉన్నామే ఆమె మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే ఆమెకు మంచిది ఆమె పార్టీకి కూడా మంచిది.